బిగ్ బాస్ తెలుగు సెవెన్ ఆసక్తికరంగా సాగుతుంది పదకొండు వారాలకి ఎనిమిది మంది హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు ఓటింగ్ లైన్స్ ఓపెనింగ్ అయిన నేపథ్యంలో షాకింగ్ రిజల్టే చూస్తున్నాయి బిగ్ బాస్ సీజన్ సెవెన్ చివరి దశకు చేరుకుంది మరో ఐదు వారాల్లో షో ముగినుంది పదో వారం సింగర్ అండ్ మ్యూజిక్ కంపోజర్ బోలే సావ్ ఎలిమినేట్ అయ్యాడు యావర్ బోలే డేంజరస్ జోన్లో వచ్చారు వీరిద్దర్లో యావర్ సేవ్ కాగా బోలే ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించేశారు బోలే హుందాగా ఇంటి నుండి విడియారు బోలే ఎలిమినేషన్తో హౌస్ మేట్స్లో పది మంది కంటెస్టెంట్లు మిగిలారు పదకొండవ వారి ఇంటి నుండి పంపేందుకు నామినేషన్ ప్రక్రియ సోమవారం మొదలైంది అది మంగళవారం ముగిసింది తగు కారణాలు చెప్పి ప్రతి హౌస్మేట్స్ ఇద్దరు హౌస్ మేట్స్ని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పారు శివాజీ కెప్టెన్ కాగా అతన్ని మినహాయింపు దొరికింది వాడి వేడిగా నామినేషన్ జరిగాయి ప్రక్రియ ముగియంగా అర్జున్ అమర్ అశ్విని గౌతమ్ ప్రియాంక శోభా యావర్ రతిక నామినేషన్ అయినట్లు నాగార్జున ప్రకటించారు శివాజీతో పాటు పల్లవి ప్రశాంత్ కూడా నామినేషన్లో లేడు ఇద్దరూ మినహాయించి అందరూ నామినేషన్ అయ్యారు అయితే మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి పలు ఛానల్స్లో షోస్లో నిర్వహించిన మెజార్టీ షోలు రిజల్ట్ ప్రకారం అమర్దీప్ యావర్ గౌతమ్ స్వల్ప ఓటింగ్ తేడాతో ఫస్ట్ మూడు స్థానాల్లో ఉన్నారు తర్వాత అర్జున్ ఉన్నాడని సమాచారం అనంతరం ప్రియాంక అశ్విని ఉన్నారట ఈ వారం ఎలిమినేషన్లో మేల్ కంటెస్టెంట్ స్ట్రాంగ్ అమర్ యావర్ గౌతమ్ అర్జున్తో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు ఇక సీరియల్ బ్యాచ్లో ప్రియాంక శోభాను స్టార్ మా కాపాడుతూ వస్తుంది కాబట్టి ఈ వారం రతిక లేదా అశ్విని ఎలిమినేట్ కావచ్చు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురిలో ముగ్గురు ఎలిమినేట్ కాగా అర్జున్ అశ్విని మాత్రమే మిగిలారు చివరి రెండు స్థానాల్లో రతిక శోభ ఉన్నారట వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావచ్చని అంటున్నారు రతికా శోభ మీద ఆడియన్స్లో వ్యతిరేకత ఉంది వీరికి తక్కువ ఓట్లు ఫాలో అయ్యే అవకాశం కలదు గత మూడు వారాలు మెయిల్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారు ఈ వారం నామినేషన్లో మెయిల్ కంటెస్టెంట్ స్ట్రాంగ్ అమర్ యావర్ గౌతమ్ అర్జున్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు ఇక సీరియల్ బ్యాచ్లో ప్రియాంక స్వాభాల్ను స్టార్ మా కాపాడుతూ వస్తుంది వాదన ఉంది కాబట్టి ఈ వారం రతిక లేదా అశ్విని ఎలిమినేట్ కావచ్చు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురులో ముగ్గురు ఎలిమినేట్ కాగా అర్జున్ అశ్విని మాత్రమే మిగిలారు మరి చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారు